కోల్కతాలోని ఆర్జీ కాలేజీపై దుండగుల దాడి ఘటనపై చర్యలు చేపట్టింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. దాడి సమయంలో డ్యూటీలో ఉన్న ముగ్గురు పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేసింది కోల్కతా పోలీస్ విభాగం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వారిపై చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన సమయంలో హాస్పిటల్ దగ్గర విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు ఒక ఇన్స్పెక్టర్ పైన వేటు వేసింది. కోల్కతా డాక్టర్ రేపన్ మర్డర్ ఘటనను నిరసిస్తూ ఆర్జీ కాలేజీలో ఆందోళన చేస్తున్న డాక్టర్లపై ముసుగు ధరించి దాడి చేశారు దుండగులు. కోల్కతాలోని ఆర్జీ కాలేజీపై దుండగుల దాడి ఘటనపై చర్యలు చేపట్టింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. దాడి సమయంలో డ్యూటీలో ఉన్న ముగ్గురు పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేసింది కోల్కతా పోలీస్ విభాగం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వారిపై చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన సమయంలో హాస్పిటల్ దగ్గర విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు ఒక ఇన్స్పెక్టర్ పైన వేటు వేసింది. కోల్కతా డాక్టర్ రేపన్ మర్డర్ ఘటనను నిరసిస్తూ ఆర్జీ కాలేజీలో ఆందోళన చేస్తున్న డాక్టర్లపై ముసుగు ధరించి దాడి చేశారు దుండగులు. కోల్కతాలోని ఆర్జీ కాలేజీపై దుండగుల దాడి ఘటనపై చర్యలు చేపట్టింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. దాడి సమయంలో డ్యూటీలో ఉన్న ముగ్గురు పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేసింది కోల్కతా పోలీస్ విభాగం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వారిపై చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన సమయంలో హాస్పిటల్ దగ్గర విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు ఒక ఇన్స్పెక్టర్ పైన వేటు వేసింది. కోల్కతా డాక్టర్ రేపన్ మర్డర్ ఘటనను నిరసిస్తూ ఆర్జీ కాలేజీలో ఆందోళన చేస్తున్న డాక్టర్లపై ముసుగు ధరించి దాడి చేశారు దుండగులు.